పవన్ కు ముప్పు పొంచి ఉందా? పవన్ ని కలిసే సందర్శకులపై నిఘా పెడుతున్నారా? జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంపై డ్రోన్లు కలకలం దేనికి సంకేతం? పవన్ భద్రతపై అభిమానుల్లో క్యాడర్లో ఆందోళన ఉందా? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంపై తాజాగా డ్రోన్లు పలుమార్లు చక్కర్లో కొట్టడం తీవ్ర కలకలానికి దారితీసింది. ఈ మేరకు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన పార్టీ లీగల్ టీంతో కలిసి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు డ్రోన్ల సాయంతో కార్యాలయంలో ఉన్న వారి కదలికలను పరిసరాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పవన్ భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నెల 1వ తేదీన రాత్రి 9:45, 11:15 తిరిగి అర్ధరాత్రి 12 డ్రోన్ సంచారాన్ని సిబ్బంది గుర్తించారని, అదేవిధంగా 16:30, 12:30 మరుసటి రోజు తెల్లవారుజామున 4:30 ఉదయం 9 డ్రోన్ సంచారాన్ని గుర్తించారని చిల్లపల్లి శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ సమయాల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కార్యాలయంలోనే ఉన్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలతో పవన్ భద్రతకు కార్యాలయానికి వచ్చే సందర్శకులకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సిఐ మల్లికార్జునరావుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రోన్లను పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలియజేశారు. ఇప్పటికే వైసీపీ పార్టీలో అనేక మంది అసంతృప్త నాయకులు ఉన్నట్టు, వారిలో కొంతమంది టీడీపీలోకి వెళ్లేందుకు ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేసుకున్నారని, మరికొంతమంది నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ల కదలికలను గమనించడం, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆయన్ని కలిసేందుకు వచ్చే ఇతర నాయకులపై నిఘా పెట్టేందుకే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాస పరిసరాల్లో కూడా ఇదే విధంగా డ్రోన్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో చంద్రబాబు భద్రతపై తమకు ఆందోళన ఉందంటూ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఏది ఏమైనప్పటికీ ఇలా ప్రతిపక్ష నేతల శాంతి భద్రతలకు భంగం కలిగేలా డ్రోన్లను ఎగరవేయడంపై వైసీపీ ప్రభుత్వం మీద ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.